నెక్స్ట్ అండి. తప్పుడు వార్తల్ని వదిలేది లేదు, మూల్యం చెల్లించాల్సింది అని అన్న లోకేష్. వాళ్ళ విశాఖ కోర్టుకు వెళ్ళారు గతంలో సాక్షిపత్రిక మీద వేసినటువంటి డిఫమేషన్ కేసు మీద. ఆల్మోస్ట్ అది ఆర్గ్యుమెంట్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏం తప్పు చేశారనేటువంటి దాన్ని ప్రూవ్ చేసే పరిస్థితి ఉంది. మరి కోర్టు దానికి సంబంధించి బయట ఉన్నట్లుంది లోకేష్ గారు ఒకసారి బయట. నవంబర్ 15కి వాయిదా వేశారండి. సో దాని బయటకు వచ్చినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. అంటే మెయిన్ రెడ్ బుక్ కమ్స్ అని తీసుకొచ్చారండి దానికి సంబంధించి. రెడ్ బుక్ విషయంలో కూడా స్పష్టంగా చెప్పారు ఎవరైతే దాని చట్ట ప్రకారంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షించడమే రెడ్ బుక్ ఉద్దేశం. వాళ్ళు ఏంటంటే రెడ్ బుక్ అని అంటే ఆ రెడ్ బుక్ని అంటే ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకు అంత చర్చ జరుపుతున్నారు అనేది కూడా అర్థం కాల. ఇప్పుడు రెడ్ బుక్ ఉంది కదా అని చెప్పని కేసు లేనటువంటి వాళ్ళ మీద కేసు తీసుకొచ్చి లోపలేదే కదా. కేసు ఉన్నటువంటి వాళ్ళ మీద కేసు వాళ్ళ ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప, లేదా విచారణ పిలుస్తున్నారు నోటీస్ ఇస్తున్నారు లేదు ఏదో కేసు పెట్టి తీసుకురావడం ఎంతసేపు అలా చేయటం అనేటువంటి దానికి దూరంగానే ఉన్నారు కదా. సరే బై ప్లీజ్. నేను రెడ్ బుక్ లో ఏం చెప్పే, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నా స్పీచ్ చూడండి, దాదాపు 90 బహిరంగ సభలు అదే చెప్పారు, ఇంక్లూడింగ్ ముగింపు సభలో. అంటే తప్పు లేదా చట్టపరంగా నేను యాక్షన్ తీసుకుంటా అంటే ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎర్ర బుక్ చూస్తే భయపడుతున్నారు? సూటిగా ఆయన ప్రశ్న సమాధానం చెప్పానండి, ఎందుకు భయపడుతున్నాడు ఆయన? ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం పట్టుకు మేము తిరుగుతున్నాం అండి, అంబేద్కర్ గారు రాజ్యాంగం అమలు చేస్తున్నాం మేము. మేము జియో 1 లో అలాంటి పనికిమాలి జియోలు మేము తీసుకురావట్లా. అరే ఆ రోజు నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను తెలిసి జియో 1 తీసుకొచ్చారు, కోర్టు కొట్టేసింది ఆ జియోని గుర్తుపెట్టుకోండి. గతంలో ప్రజల తరపున గానీ తెలుగుదేశం పార్టీ తరపున ఎవరిని వాదించి అడ్వకేట్లు బయటకు వస్తే కొట్టిన రోజులు మర్చిపోయారా మీడియా మిత్రులు? ఆ రోజు కొట్టారు. సో అన్ని మేము యాక్షన్ తీసుకోవాలి కదా, వి విల్ టేక్ యాక్షన్. అంటే ఒక బాధ్యత మా పైన ఉంది, ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు దీవించారు, 6 సార్లు మాకు అవకాశం కల్పించారు. ఆ అవకాశం ప్రజలు సేవ చేసేదానికి, ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడానికి మేము వినియోగించాం తప్ప సొంత ప్రయోజనాల కోసమో లేదంటే నా కాఫీ టీల కోసమో ఏనాడు మేము వాడలేదు. సో నా పోరాటం కొనసాగుతుంది. కోర్టులో కూడా చాలా స్పష్టంగా నేను వేసిన డిఫమేషన్ సూట్ గెలుస్తానని ఆశిస్తున్నా భావిస్తున్నాను. ప్రత్యేకంగా సాక్షిలో ఎలాంటి మార్పు లేదు. 2014 నుంచి 2019 వరకు తప్పుడు వార్తలు వేశారు, 2019 నుంచి 2024 వరకు కూడా తప్పుడు వార్తలు వేశారు. ఒక్క వార్త కూడా వాళ్ళ యజమాని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేకపోయారు. అందుకే 2024లో ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడం జరిగింది. ఇప్పుడన్నా సాక్షి వైఖరి మార్చుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుంది. అంతేగాని దుష్ప్రచారం చేసి తప్పుడు రాతలు రాస్తే మట్టుకు ప్రభుత్వం వదిలిపెట్టద్దు, తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వదిలిపెట్టమని ఈ సభాముఖంగా నేను సాక్షి యజమానికి సూటిగా చెప్పాలనుకుంటున్నా. బ్లూ మీడియా సాక్షికి వార్నింగ్ ఇచ్చేసారు, అయిపోయింది. సాక్షికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నాకు తెలిసి సాక్షికి సంబంధించినటువంటి అంశాల మీద ఇక్కడ ఫోకస్ పెరుగుతుంది. లోకేష్ గారు చెప్పిన దాని ప్రకారంగా అయితే కొంత కంట్రోల్ చేస్తారేమో అని అనిపిస్తుంది. నిన్న ఆల్రెడీ సాక్షి ఎడిటర్ మీద ఆల్రెడీ కేసు ఫైల్ చేశారు విజయవాడలో. నిన్న చేశారా? ఎందుకంటే కథనాలు అలాంటి కథనాలు వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళు మరీ అవాస్తవాలని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెం వాస్తవం ఉంటే చెప్తే తప్పులేదు, కానీ అవాస్తవాన్ని తీసుకొచ్చి రుద్దే ప్రయత్నం చేయడం అనేటువంటి తప్పు కదా. అనిల్ ఉన్నారండి. అనిల్ అనిల్ ఏంటి మొత్తానికి ఆ డిఫమేషన్ కేసును వదిలిపెట్టలేదు? వాళ్ళు మీటింగ్ ఉన్నా కానీ వెళ్ళారు, ఖచ్చితంగా దాని మీద గెలవాల్సిందే అని పట్టుదలతో ఉన్నట్లున్నారు. అట్లాగే సాక్షికి కూడా డైరెక్ట్గానే వార్నింగ్ ఇచ్చారంటే భవిష్యత్తులో మీరు మారలేదు, ఇన్ని సంవత్సరాల్లో కూడా ఇకనైతే ఉపేక్షించం, మేము ఊరుకోం, ప్రభుత్వం ఊరుకోదు, పార్టీ ఊరుకోదు, కార్యకర్తలు కూడా ఊరుకోరని చెప్పేశారు. ఏంటి అని సీరియస్ యాక్షన్స్ ఉండబోతున్నాయా ఏంటి? అంటే ఖచ్చితంగా సార్, లేనిది ఉన్నట్టు చూపించి ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తే సహించాల్సిన అవసరం ఏముందనేది మంత్రి నారా లోకేష్ వర్షన్గా ఉంది. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు 2017 నుంచి 2019 కాలం వరకు 2.5 ఏళ్ళపాటు సుమారుగా. ఆ సమయంలో ఆయన పెద్ద ఎత్తున చిరుతిళ్ళు దుబారా చేసినట్లు సాక్షి పత్రికలో అనేక కథనాలు రాశారు. దానికి సంబంధించి ఆయన డిఫర్మేషన్ వేసి విశాఖ కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పటికీ ఇది 3వ సారి అనుకుంటా. ఈరోజు కూడా వాంగ్మూలం ఇచ్చారు. ఏదైతుందో, నేను తప్పు చేయలేదు, తప్పు చేసినట్టు ఆధారాలు చూపించాలి, అలా చేయ
ఇయ్యకుండా ఆధారాలు లేని వార్తలు రాసి ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అవాస్తవాలను వాస్తవాల రూపంలో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఈ రకంగా దిగజారిస్తే పత్రికా స్వేచ్ఛకు పత్రికా విలువలకు ఏదైతుందో ఈ రోజు వాటన్నిటిని దిగజార్చే ప్రయత్నం సాక్షి పత్రిక చేస్తుంది అన్నట్టుగా కూడా మంత్రి నారా లోకేష్ అయితే చెప్పారు. ఖచ్చితంగా వారు తప్పు చేశారు, ఆ తప్పు పైన న్యాయ పోరాటం కొనసాగుతుందనే విషయాన్ని కూడా చాలా సూటిగా నేరుగా చెప్పారు. ఇక గతంలో మాదిరిగా అయితే ఉండే పరిస్థితి ఉండదు అంటూ కూడా, ఎందుకంటే లేనిది ఇష్టానుసారంగా రాసి ప్రజలను తప్పదోవ పట్టించే ప్రయత్నం కావచ్చు, ప్రతిష్టకు భంగం కలిగించే అంశం కావచ్చు, లేదంటే విద్వేషాలు రచ్చగొట్టే ప్రయత్నం కనుక చేస్తే స్వేచ్ఛ పేరుతో విచ్చలు విడతానని మీరు చేయాలనుకుంటే సహించమంటూ కూడా ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. ఖచ్చితంగా సాక్షి విషయంలో ఇక కఠినంగానే ప్రభుత్వం ముందుకెళ్తున్నామో అనే పరిణామాలు అయితే కనిపిస్తాను. ఒకవైపు పత్రికా స్వేచ్ఛకు భంగం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. వాస్తవాలు ఉంటే ఖచ్చితంగా ఆధారాలతో కూడిన వాస్తవాలు మీరు రాయండి, ప్రచురించండి, ఖచ్చితంగా తప్పుని తప్పు అని చెప్పండి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ జరగని దాన్ని జరిగినట్టుగా అవాస్తవాలను అబద్ధాలను అభూత కల్పనలను కూడా ప్రజల ముందు వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తే ఇక సహించం అనే విధంగా కూడా కూటమి ప్రభుత్వ నిర్ణయం కనిపిస్తోంది. మొత్తం మీద కొంచెం సీరియస్గానే ఉండే అవకాశం ఉంది. ఇక రెడ్ బుక్ విషయాన్ని కూడా మంత్రి నారా లోకేష్ చాలా స్పష్టంగా చెప్పారు. తప్పు చేసిన ఏ ఒక్కరిని ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా శిక్షించకుండా ఉండము, నేను అదే విషయాన్ని అనేక సభల్లో చెప్పాను, అది అమలై తీరుతుంది. ఆ రోజు నిబంధనలకు విరుద్ధంగా వివరించిన నాయకుడైనా సరే, అధికార ప్రతినిధి అయినా లేకపోతే ఎవరైతే ఉన్నారో అధికారైనా వారందరిపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి, చట్టపరంగా కూడా చర్యలు తీసుకుంటామన్న విషయాన్ని మరొకసారి మంత్రి లోకేష్ అయితే స్పష్టం చేశారు. ఓకే, రైట్ అనిల్, రైట్, థ్యాంక్ యూ సార్.